फ्रेंड्स मन आंध्र राष्ट्र श्रीकाकुळम जिल्लालो मूलपेट दग्गर ओक पोर्ट नि कनेक्ट चेस्तुन्नारु आ पोर्ट नि NH6 नि कनेक्ट चेस्तू इंकोक पोर्ट कनेक्टिंग हाईवे कूडा कनेक्शन अवुतुंदि ई वीडियोलो आ पोर्ट कनेक्टिंग हाईवे नि चूडबोतुन्नाम हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ఇమ్లోలోకిల్తే ఈ బ్లాగ్ లో మనం చూడబోతున్నాం అంటే మన మూలపేట పోర్ట్ ఉంది కదా మూలపేట పోర్ట్ ని రీసెంట్ గా నేను చూపించాను ఇప్పుడు మన నేషనల్ హైవే 60 నుంచి మూలపేట పోర్ట్ కి కనెక్ట్ అయ్యే హైవే అనేది చూపించబోతున్నాను నా ప్రీవియస్ వీడియోస్ లో మీకైతే నేను ఆల్్రెడీ చూపించాను అన్నమాట ఆ పోర్ట్ కనెక్టింగ్ హైవే ఎలా ఉంటుంది అండ్ రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అలానే హైవేర్ ఎంత వరకు అయింది అనేది ఈ వీడియోలో మీకు మొత్తం కంప్లీట్ గా కంప్లీట్ వర్క్ ఎంత వరకు అయ్యింది అండ్ అలానే అక్కడ మనకి ఎలాంటి వర్క్ జరిగింది అనేది తెలుసుకుంటాం రోడ్ అయితే ఆల్మోస్ట్ పోర్ట్ వరకు వేస్తారు కానీ మధ్యలో కొంచెం ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది ఆ బ్రిడ్జ్ ఎక్కడ వస్తుందో చూపిస్తాను అండ్ ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా పెండింగ్ ఉంది అది కూడా చూపిస్తాను సో ఇంక మరి మనమైతే బ్లాగ్ లోకి వెళ్దాం బ్లాగ్ లోకి వెళ్ళి మొత్తం ఆ గ్రీనరీలో ఉండే హైవే చూద్దాం ఆ పోర్ట్ గ్రీనరీ హైవే గ్రీనరీ నుంచి సూపర్ వెళ్తుంది అనమాట వ్యూస్ మాత్రం చాలా బాగుంచాయి మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చూడండి సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్కి వెళ్దాం లెట్స్ గో फ्रेंड्स फर्स्ट मन मैपील चुदा मैपील चूस तरह अगर विजुअल चुदा सो इक मैं चूस मन की मोलपेट पोर्ट कला नवपाड़ जंक्षन उ जंक्षन अला वेली नेशनल हाईवे 60 कल प्रस्तम पोर्ट कनेक्टिंग हाईवे रूट मैप एग्जाक्ट ना प्रीवियस वीडियो चूँगी आ वीडियो में क्लियर मोलपेट पोर्ट कनेक्टिंग हाईवे कंप्लीट मैपील चूप्चा इप्ड मैं चूस्ट टेक्कल दुना पंट पोला सो इकडी मन अला वन वेलामंटे मन नेशनल हाईवे 16 मुझे मन कदा इध नेशनल हाईवे 16 इकड नीचे अटे मन टेक्कल एंटरअम कदा ओरिसा चुच्चू अच्छी बैपास स्टार्ट आ बैपास पोर्ट कनेक्टिंग हाईवे स्टार्ट सो अब चूस आ मुझे लफ्ट सैड रोड कनबड़ती कदा अदे पोर्ट कनेक्टिंग हाईवे पोर्ट कनेक्टिंग हाईवे की टू ब्रांचेस उन्नाई ब्रांचेस एला उसे टुवर्ड्स आंध्र इंको टुवर्ड्स ओरिसा ఇక్కడ మనం చూస్తున్నారు కదా మీకు లైట్ గా అక్కడ రోడ్ వేసినట్టు అనిపిస్తుంది అంటే మనకి ట్రీస్ కట్ చేసినట్టు సో ఆ ప్లేస్ నుంచి అలా మనకి టువర్డ్స్ ఒరిస్స కనెక్ట్ అవుతుంది ఫస్ట్ మనం చూశారు కదా అది టువర్డ్స్ ఆంధ్ర కనెక్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం చూస్తున్నది టువర్డ్స్ ఒరిస్సా వైపు ఇప్పుడు మనం టువర్డ్స్ ఆంధ్ర వైపు తిరిగి ఆంధ్ర బ్రాంచ్ నుంచి అలా పోర్ట్ కనెక్టింగ్ హైవే లోకి అయితే ఎంటర్ అవుదాం సో మీరు చూస్తున్నారు కదా మీకు ముందు కనిపిస్తుంది నేషనల్ హైవే 16 ఈ నేషనల్ హైవే 16 టువర్డ్స్ మన విశాఖపట్నం వైపు అంటే ఆంధ్ర వైపు సో ఇలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి మనకి టెక్కల్ అయితే వస్తుంది టెక్కల్ రాకముందు అక్కడి నుంచి మనకి బైపాస్ స్టార్ట్ అవుతుంది ఈ టెక్కల్ బైపాస్ లో మనకి ఎంట్రన్స్ లోనే ఒక లెఫ్ట్ అయితే ఉంటుంది ఆ లెఫ్ట్ తీసుకొని అలా మనం ఆ పోర్ట్ గ్రాండ్ హైవేకి వెళ్ళొచ్చు అలాగే టెక్కల్కి వెళ్ళొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి 6 లైన్స్ కనబడుతుంది కానీ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకి 4 లేనే ఉంటుంది మరలా మనకి నర్సన్నపేట నుంచి విశాఖపట్నం వరకు 6 లేనే ఉంటుంది అంటే దాదాపుగా అనకాపల్లి వరకు 6 లేనే ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా మనకి కింద నుంచి ఒక అండర్ పాస్ అయితే ఉంది సో ఇక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ అయితే రాదు మనం వెళ్ళాలనుకుంటే పోర్ట్ కి ఆ కింద నుంచి అండర్ పాస్ నుంచి అలా పోర్ట్ గ్రాండ్ హైవేలో కనెక్ట్ అవ్వాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఆ ముందు కనబడుతుంది చూసారా ఒక పెద్ద రోడ్డు మట్టి రోడ్డు కనబడుతుంది ఈ రోడ్డే పోర్ట్ కనెక్టింగ్ హైవే సో ఈ విధంగా వర్క్ అయితే అయింది అక్కడ సో ఈ వర్క్ ఎంత వర్క్ అయిందో మనం అలా ముందుకు వెళ్ళి తెలుసుకుందాం మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ అలానే మూలపేట పోర్ట్ వీడియో మీరు చూడకపోతే చూసేయండి ఆ పోర్ట్ వీడియోలో మీకు క్లియర్ విజువల్స్ ఉన్నాయి పోర్ట్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది అలా మీరు ముందు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఒక లైన్ లా కనబడుతుంది సేమ్ ఇక్కడలా చేశారో సేమ్ అక్కడలా చేసి అదొక బ్రాంచ్ టువర్డ్స్ ఒరిస్సా వైపు కనెక్ట్ చేస్తారు రోడ్ని అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ అయిపోయింది మొత్తం మనకి ఫిల్ చేశారు ఎర్త్ ఫిల్ చేసి ఇంకా మనకి ఆ సైడ్ డ్రైన్స్ అయితే తీస్తున్నారు ఆ లెఫ్ట్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ అలాంటి వర్క్ ఏం అవ్వలేదు జస్ట్ మనకి ఒక చిన్న లైన్లో వేశారు మనకి ఆ లైన్ టువర్డ్స్ ఒరిస్సా వైపు కనెక్ట్ చేయడానికి మరి ఒరిస్సా వైపు ఇంటర్చేంజ్ వస్తుందేమో చూడాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి చిన్న చిన్న కలవట్లు వస్తున్నాయి తర్వాత చిన్న చిన్న బ్రిడ్జ్లు అయితే వస్తున్నాయి అదే మనం నవపాడు జంక్షన్ దాటిన తర్వాత ముందుకు వెళ్ళామంటే చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే రాబోతుంది ఆ బ్రిడ్జ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను అండ్ అలానే అక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా వస్తుంది ఆ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ ఉందో కూడా చూపిస్తాను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కింద ట్రాక్టర్ అయితే వెళ్తుంది అదొక లైన్లో ఉంది అండ్ తర్వాత ఒక కాలువలో వెళ్తుంది ఇక్కడైతే చిన్న బ్రిడ్జ్ అయితే వస్తుంది ఇంకా అలా మనం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే
లెఫ్ట్ లో రైట్ లో మంచి పంట పొలాలు కనబడుతుంది అండ్ మంచి గ్రీనరీ అయితే ఉంది. ఇంకా మనకి ఈ రోడ్ అయితే కంప్లీట్లీ యాక్సిస్ కంట్రోల్డ్. వన్స్ మనం మన నేషనల్ సిస్టమ్ ఎంటర్ అయ్యామంటే పోర్ట్ దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా బయటకి అయితే రాలేమంట. సో ఈ హైవే అయితే ఫుల్లీ యాక్సిస్ కంట్రోల్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో మనకు రోడ్ అయితే కనబడుతుంది. ఇవన్నీ కూడా అండర్ పాస్ అయితే వస్తాయి. అండర్ పాస్ నుంచి ఆ రోడ్ అయితే పాస్ అవుతుంది. ఈ వీడియో తీస్తున్నప్పుడు ఒక రైల్వే బ్రిడ్జ్ వస్తే చెప్పాయి కదా, ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గర మనం రైల్వే ట్రాక్ని దాటుకుని వెళ్ళాం కాబట్టి ఇంకొక రూట్ నుంచి వెళ్ళి ఒక అండర్ పాస్లోంచి మనమైతే బయటకు రావాలి. కానీ అక్కడ కొంతమంది రైల్వే ట్రాక్ పై నుంచి బండిని దాటుకుని వెళ్తున్నారు. చాలా కష్టం, అలాగే వెళ్తున్నారు. ఎందుకబ్బా అనుకున్నాను, ముందుకెళ్తే అండర్ పాస్ ఉండదు కదా అనుకున్నా. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ అండర్ పాస్ మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయింది. ఒకవేళ మనం వెళ్ళడానికి ట్రై చేసినా మన పేకల వరకు వాటర్ అయితే వస్తాయి. నా హైట్ అరౌండ్ 5'8" ఉంటుంది. నాకు అరౌండ్ ఒక 5 feet వరకు మునిగిపోతాను నేనైతే ఖచ్చితంగా. అండ్ అలానే మన బైక్ కంప్లీట్ మునిగిపోతుంది, బైక్ డ్యామేజ్ అయిపోద్ది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక బ్యాక్ వచ్చి ఇంకొక డిఫికల్ట్ రోడ్ నుంచి వెళ్ళాను. రేపటి బ్లాగ్లో మీకు నేను క్లియర్గా చూపిస్తాను నా జర్నీ ఎలా చేశాను. వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళి, శ్రీకాకుళం నుంచి టెక్కలి, అండ్ టెక్కల నుంచి మొత్తం మీకు కంప్లీట్గా ఈ పోర్ట్ని పోర్ట్లని ఏమి చూపించాయి కదా, ఆ వీడియోస్ అని ఎలా తీసానో మీకు రేపటి బ్లాగ్లో చూపించబోతున్నాను. ఈ బ్లాగ్స్ చేయడానికి వెళ్ళినప్పుడు నా కష్టాలు ఎలా ఉంటే తెలుసుకోవాలనుకుంటే రేపటి బ్లాగ్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, మీకే తెలుస్తుంది ఒక వీడియో చేయడానికి ఎంత కష్టపడతాం అనేది. అండ్ అలానే ఆ వీడియో కోసం మా డెడికేషన్ ఎలా ఉంటుంది అనేది. సో మరి చూస్తారనుకుంటాను రేపటి బ్లాగ్. అండ్ ఇప్పటిదాకా మరి వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ మాత్రం మర్చిపోకుండా చేయండి. సో ఇంకా మనం చూస్తున్నాం కదా మీకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పంట పొలాలు కనబడుతున్నాయి. అండ్ చివరి మీకు చిన్న ఎడ్జ్లో కనబడుతుంది, ఫుల్ యాక్సిస్ కంట్రోల్ కాబట్టి ఏమీ లోపలికి రాకుండా ఒక లైన్లో అయితే వస్తుంది, ఒక వాల్లో వస్తుంది. అండ్ ఆ మధ్యలో రోడ్డు అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి ఒక రోడ్డు కనబడుతుంది. ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళాను. అక్కడ ఒక రైల్వే గేట్ అయితే ఉంది, ఆ రైల్వే గేట్ తవ్వారు. సో తవ్వడం వల్ల రైట్కి వెళ్తే ఒక అండర్ పాస్ ఉంటుందని చెప్పారు. అండర్ పాస్ నుంచి మనం వెళ్ళలేక మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈ రోడ్లోంచి వెళ్ళి ఇంకొక రోడ్లోకి వెళ్ళి అలా చాలా రోడ్లు తిరుగుకుండా వెళ్ళాను. రేపటి వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ఎలా వెళ్ళాను అనేది. సో ముందు మీరు చూసుకోవచ్చు అక్కడ మీకు ఒక రైల్వే ట్రాక్ అయితే కనబడుతుంది. అక్కడే మనకి ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అయ్యి తర్వాత ఆ ముందున పోర్ట్ దగ్గరలో ఒక పెద్ద బ్రిడ్జ్ రాబోతుంది. ఆ పెద్ద బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే కంప్లీట్గా ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే కంప్లీట్ అయినట్టే. ఫేజ్ 1 పోర్ట్ పనులు కంప్లీట్ అయ్యేలోపు ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. కంప్లీట్ అయినది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ మధ్యలో కూడా వర్క్ అయిన స్టార్ట్ అయిందంటే మీకు అయితే చూపిస్తాను. మరి మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో చూడకూడదు అనుకుంటున్నారో తెలియాలంటే కామెంట్ చేయాలి కదా. సో కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్ ఎలాంటి చేయాలనేది డిసైడ్ చేస్తాను. సో ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే కనబడుతుంది, ఇక్కడ మనకి రైల్వే బ్రిడ్జ్ రాబోతుంది. సో ఇప్పుడు మనమైతే ముందుకు వెళ్ళి వెనక్కి అయితే వస్తాం, ఎందుకంటే నేను వేరే రూట్ నుంచి వెళ్ళి కంప్లీట్గా పోర్ట్ వీడియో చేసిన తర్వాత ఈ వీడియో తీసాను అనమాట. సో అప్పటికి లైట్ అయితే ఫెయిల్ అయింది, బట్ నేను ఆల్మోస్ట్ ట్రై చేశాను వీడియో తీయడానికి, వీడియో అయితే విధంగా వచ్చింది. సో ఈ ప్లేస్ను కదా, ఇదే నౌపాడు జంక్షన్. ఈ జంక్షన్ నుంచి మొత్తం ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే రాబోతుంది పోర్ట్ వరకు. సో ఆ బ్రిడ్జ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయిందంటే మీకు ఖచ్చితంగా బ్రిడ్జ్ అయితే చూపిస్తాను. సో లెఫ్ట్లో కనబడుతుంది కదా, అదే నౌపాడు జంక్షన్ ఊరు. అండ్ ఇక్కడ మూలపేట ఊరు అయితే రాబోతుంది. మూలపేట పోర్ట్ కడుతున్నారు కదా, ఆ దగ్గరలో ఉన్న ఊరిని షిఫ్ట్ చేయడానికి ఇక్కడ వాళ్ళందరూ ల్యాండ్స్ ఇచ్చి ఇల్లు అయితే కడుతున్నారు. సో మరి చూద్దాం ఆ హౌసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది. సో ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే మనకి రైల్వే ట్రాక్ వస్తుంది. ఆ రైల్వే ట్రాక్ ద్వారా చూపించి వీడియోని అయితే ఎండ్ చేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వరకు ఈ నౌపాడు జంక్షన్ వరకు కంప్లీట్గా ఈ విధంగా రోడ్ అయితే అయింది. అండ్ అలానే మనం అబ్జర్వ్ చూసుకోవచ్చు ఆ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ మీకు కనబడుతుంది. ఈ హైవే ఫుల్లీ యాక్సెస్ కంట్రోల్ కాబట్టి మనకి సైడ్ ప్రొడక్షన్ వాల్స్ కూడా వస్తాయి, దాన్నే బౌండరీ వాల్స్ కూడా అంటారు. సో రైట్ సైడ్ అయితే మనకి మూలపేట అనే ఊరైతే ఉంది, ఇంకా రాలేదు, అక్కడ లేఅవుట్స్ వేశారు, ఆ లేఅవుట్స్లో బిల్డింగ్స్ అయితే కడతారు. సో మీరు చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది ఎలా ఉందనేది రోడ్డు, కానీ పంట పొలాల మధ్య ఆ రోడ్డు మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ మీరు మధ్య మధ్యలో ఫ్లాషెస్ అంటే ఈ థండర్స్ వస్తున్నాయి కదా, ఆ థండర్స్ గమనించినట్లయితే కామెంట్ చేయండి. నేను వెళ్ళినప్పుడు ఓ రేంజ్లో వచ్చే ఉరుములు మెరుపులు నేనైతే వర్షం పడితే కలిసి తడిచిపోతా అనుకున్నాను, కానీ నా అదృష్టం కొద్దీ వర్షం పడలేదు, నేను తడవలేదు. సో ఇప్పుడు మనమైతే అలా బైక్ మీద వస్తాం, బైక్ మీద వచ్చిన తర్వాత అలా రైల్వే ట్రాక్ దాకా వెళ్ళి అక్కడితో బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాం. సో మీకు ఆ చివరిని చిన్న లైట్ కనబడుతూ ఉంటుంది, అది మనమండే, అక్కడి నుంచి మనలో వస్తూ ఉంటాం. నేను యాక్చువల్గా జస్ట్ నార్మల్ వీడియో ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే అప్పటికి ఆల్మోస్ట్ బ్యాటరీ అయిపోయింది, ఇంకా తీగలా తీయాలని అనుకున్నాను.
బట్ ఆ టైంలో ఏమైందంటే ఓకే ట్రావెల్ చేసి తీసేసి కదని చెప్పేసి అలా ముందుకు వెళ్ళి వీడియో తీశాను. సో చూస్తున్నారు కదా బైక్ అయితే జమ్మని వెళ్తుంది. సో బైక్ వెళ్ళిన తర్వాత బైక్ పనికత్తలే మనోడు కూడా అంకల్ వచ్చేస్తున్నాడు మనం ఫాలో అవుతూ వీడియో రికార్డ్ చేసుకుంటూ. సో ఎలా మనం ముందుకు వెళ్తూ మొత్తం చూస్తున్నాం అనమాట రోడ్ ఎలా ఉందనేది. అక్కడ అబ్జర్వ్ చేస్తారు రైట్ సైడ్ మీకు ఫ్లాష్ కనిపించుకుని ఉంటుంది అదేనండి ఉరుము. సో ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ లాంటిది వస్తుంది చిన్న చిన్న కలవట వస్తుంది. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి రోడ్ని అయితే చూద్దాం. అండ్ ఇంకా మనకి అక్కడ కన్స్ట్రక్ట్ అవ్వబోతున్న రైల్వే బ్రిడ్జ్ కూడా చూద్దాం. అండ్ ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు అక్కడ రైల్వే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు ఎందుకంటే రైల్వే ట్రాక్కి అండ్ ఈ రోడ్కి ఎలాంటి కనెక్షన్ ఉండకూడదు కాబట్టి. అండ్ అక్కడ రైల్వే గేట్ పెట్టారంటే మాత్రం మామూలుగా ఉండదు ఎలాంటి ట్రాఫిక్ ఉండదు అంత తెలిసిందే కదా. సో ఖచ్చితంగా అక్కడైతే మనకి ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా నేను చూపిస్తాను. మనకి ఈ రూట్లో పెద్ద బ్రిడ్జ్లు అయితే మాత్రం అక్కడ మనం చూసాం కదా నోపర్ జంక్షన్ ద్వారా ఆ దాటిన పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. అండ్ సెకండ్ది రైల్వే బ్రిడ్జ్. ఈ రెండు బ్రిడ్జ్లు అయిపోయాయంటే మనకి ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా మీకు ముందున రైట్ సైడ్లో ఒక టవర్ కనబడుతుంది ఆ టవర్కి ముందుగానే మనకి ఈ రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఒక చిన్న కలవట లాంటిది వస్తుంది పంట పొలాలకి నీళ్ళు అటు ఇటు వెళ్ళడానికి. సో ఇంకా ఆ ముందున మనం చూసుకున్నట్లయితే మనకి రైల్వే ట్రాక్ అయితే కనబడుతుంది. సో నాకైతే మనకు కనబడుతుంది మరి మీకు కనిపిస్తుంది లేదో మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. సో ఇదే రైల్వే ట్రాక్ ఇక్కడే రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. సో మీకైతే నేను ఈ పోర్ట్ కనెక్ట్ హైవే గురించి కంప్లీట్గా చెప్పాలనుకుంటున్నాను. అలానే నా ప్రీవియస్ వీడియోస్లో మీకైతే నేను మూలపేట పోర్ట్ని చూపించాను అలాగే ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవేని చూసారు. ఇక్కడ మనకి మంచి గ్రీనరీలో చాలా బెస్ట్ వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ అలానే మనకి ఈ పోర్ట్ కనెక్ట్ హైవే వర్క్ స్టేటస్ కూడా తెలుసుకున్నారు ఎంతవరకు వర్క్ అయింది అనేది. ఆల్మోస్ట్ అయిపోయింది కానీ మనకి అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ ఉంది. అండ్ అలానే అక్కడ పోర్ట్ కనెక్టే ఒక బ్రిడ్జ్ అయితే పెండింగ్ ఉంది. సో ఇవి కంప్లీట్ అయ్యాయంటే పోర్ట్ కనెక్ట్ హైవే కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ జంక్షన్ లో మనం చూసినట్లయితే నేషనల్ హైవే 16 ఉంది కదా అక్కడ మనకి ఒరిస్సా వైపు కనెక్టివిటీ వస్తుంది అండ్ అలానే ఆంధ్ర వైపు కనెక్టివిటీ వస్తుంది. సో అది కూడా మీకు క్లియర్గా స్టార్టింగ్లో చెప్పాను. ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఛానల్ షేర్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ మరి ఇవే వీడియోస్ మీరు ప్రతిరోజు కొత్త కొత్తగా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బార్ని ఆల్ పెట్టుకోండి. సో అప్పుడే మీకు ప్రతిరోజు మన వీడియోతో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ టేక్ కేర్ బై బై.